రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రిజిస్ట్రేషన్ల కోసం గంటల కొద్దీ ఎదురు చూస్తున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్ కు గంటల కొద్దీ టైం పడుతోంది. అయితే టెక్నికల్ సమస్యతోనే లేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న వారికి తిప్పలు తప్పడం లేదు. గత 2-3 రోజులుగా తరచూ సర్వర్ డౌన్ సమస్య వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రిజిస్ట్రేషన్ల కోసం గంటల కొద్దీ ఎదురు చూస్తున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్ కు గంటల కొద్దీ టైం పడుతోంది. అయితే టెక్నికల్ సమస్యతోనే లేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న వారికి తిప్పలు తప్పడం లేదు. గత 2-3 రోజులుగా తరచూ సర్వర్ డౌన్ సమస్య వస్తోంది. మరిన్ని అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈ సమస్య కామన్ గా మారింది, ఎలా చూడొచ్చు? గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు సంబంధించి తీవ్ర అంతరాయం కలుగుతుంది. స్లాట్ బుక్ చేసుకున్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారు గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసుల ముందు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్కు సంబంధించి రాష్ట్రానికి ప్రధాన ఆదాయంగా స్టాంప్స్ కానీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాము, తరచుగా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళిన పబ్లిక్ అక్కడ గంటల తరబడి ఎదురు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు కనిపిస్తున్నది. 2-3 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉందని చెప్పి పబ్లిక్ కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది కూడా భూములు కొనే వాళ్ళు కావచ్చు, అమ్మే వాళ్ళు కావచ్చు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనేక అవసరాలు ఉంటాయి. సో రోజుల తరబడి ఎదురు చూస్తారు స్లాట్కు సంబంధించి. వన్స్ స్లాట్ బుక్ అయిన తర్వాత ఆ రోజు ఏ పనులు పెట్టుకోకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే వెళ్ళి అక్కడ వారి వర్క్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజులు ఇట్లా ఇబ్బందులు కావడంతో పబ్లిక్ అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే భూములకు సంబంధించి లావాదేవీలు చేస్తూ ఉంటారో వారు కూడా అక్కడ రోజుల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ముఖ్యంగా మనం ఒకసారి జిల్లాలలో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా రేకుల షెడ్లు ఉంటాయి, కొన్ని బిల్డింగులు కూలిపోయినటువంటి వాటిలలో పెడతారు. చాలా వరకు అక్కడ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండదు, టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి, అక్కడ సిగ్నల్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆన్లైన్కు సంబంధించి ఇంటర్నెట్ సేవలు కూడా సరిగ్గా పనిచేయవు. ఇవన్నీ కూడా భూములు కొనేవారికి అమ్మేవారికి అదేవిధంగా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఒక శాపంగా మారుతుందనే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా పబ్లిక్ అందరూ కూడా ఎందుకంటే రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయిన రోజు నుంచి మొదలు పెడితే మొత్తం కూడా రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు ఆఫీసుల చుట్టూ సబ్ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే అధికారుల వర్షన్ మాత్రం డిఫరెంట్గా కనిపిస్తున్నది. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం ఉంది, అందుకే డిలే అవుతుందని చెప్పినప్పటికీ వేల సంఖ్యలో దాదాపు రోజుకు 3000 పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి. రోజు నెలవారీగా 1000 కోట్ల పైన టర్నోవర్ అవుతూ ఉంటుంది. సో ఈ తరుణంలో ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక్కరోజు ఆగిపోతే అనేక డాక్యుమెంట్స్ కూడా హోల్డ్లో ఉంటాయి, పెండింగ్లో ఉంటాయి, ఫైళ్ళకు సంబంధించి కూడా అక్కడ కుప్పలు ఉంటాయి. వాటిని ఎవరు జాగ్రత్త చూసుకోవాలి, ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ తరుణంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అంతరాయం ఏర్పడడంతో పబ్లిక్ కావచ్చు, అనేక మంది రిజిస్ట్రేషన్కు వెళ్ళేటువంటి వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నది. వీలైనంత తొందరగా సర్వర్కు సంబంధించి క్లియర్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అయితే అధికారులను కోరినప్పటికీ తాము కొన్ని చోట్ల ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులలో కనిపిస్తున్నది. అయితే కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే కొంత సర్వర్కు సంబంధించి క్లియర్ చేసినప్పటికీ మరికొన్ని చోట్లనైతే సర్వర్ రిజిస్ట్రేషన్ సంబంధించి క్లియర్ కావడం లేదు. చాలా వరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక టైం ఇస్తారు, ఆ టైం ప్రకారమే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కళ్ళు లేట్ అయినా కూడా మిగతా అందరిది కూడా లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది కొంతమంది ల్యాండ్స్ సేల్ చేసి కావచ్చు, ఇతరత్ర అవసర కొరకు భూములను అమ్ముకొని వేరే ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. వారందరూ కూడా వారి ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రోజుల తరబడి అయితే ఎదురు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కనిపిస్తున్నది. గతంలో ధరణి పోర్టల్ సంబంధించి ఒకసారి తీవ్రమైన సమస్య తలెత్తినప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధించి పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ అయితే స్టేట్ వైజ్గా కనిపిస్తున్నది. ఇప్పటికైనా దీనికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా ఒక క్లారిటీ
క్లారిటీ ఇవ్వాలని చెప్పి అయితే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ కోరుతున్నారు. అయితే ముఖ్యంగా మంత్ ఎండ్ అని చెప్పి ఆలస్యం చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ ఏమన్నా చార్జెస్ గిట్టా పెంచుతున్నారా, అసలు ఏం జరుగుతున్నది అనేది ఒక స్పష్టతను అయితే చాలా చోట్ల అధికారులు ఇవ్వడం లేదని చెప్పి పబ్లిక్ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ రిజిస్ట్రేషన్ స్టాంప్ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను, ఈ టెక్నికల్ ఎర్రర్స్ను ఇమీడియట్గా తొలగించాలని చెప్పి చాలా మంది అయితే కోరుతున్నారు. ఒకవేళ ఇట్లానే కంటిన్యూ పెండింగ్లో ఉన్నట్టయితే చాలా వరకు కూడా రిజిస్ట్రేషన్లు అనేవి హోల్డ్లో పడిపోతాయి, వచ్చేటువంటి డాక్యుమెంట్స్ పెరిగిపోతాయి, అధికారులకు కూడా కొంత ఇబ్బందులు తప్పవు. సో ఇప్పటికైనా దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి చాలా మంది అయితే పబ్లిక్ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గర కనిపిస్తున్నది. అపర్ణ, థ్యాంక్ యూ విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రిజిస్ట్రేషన్ల కోసం గంటల కొద్దీ ఎదురు చూస్తున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్కు గంటల కొద్దీ టైం పడుతోంది. అయితే టెక్నికల్ సమస్యతోనే లేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న వారికి తిప్పలు తప్పడం లేదు. గత 2-3 రోజులుగా తరచూ సర్వర్ డౌన్ సమస్య వస్తోంది.